జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు. నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు. నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, జీవజలములు, జీవజలములు. డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక కథ చెప్పనా? నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. పొరుగువాడంటే స్వజాతీయుడా, స్వంత గోత్రానికి చెందినవాడా, లేక స్వంత బంధువా అన్న ప్రశ్న ఇశ్రాయేలీల్లో ఉంది. దానికి జవాబుగా యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ఒక ఇశ్రాయేలీయుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి ప్రయాణం కట్టాడు. దారి మధ్యలో దొంగలు కాసి అతని బట్టలు దోచుకుని కొట్టి కొరప్రాణాలతో విడిచి పారిపోయారు. అప్పుడేమైందంటే, చక్కగా పోయాడు ఓ యాజకుడు. దిక్కు ఏమీ లేక పడి ఉన్న వారిని పట్టించుకోలేదు లేవీయుడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న వారిని చూచి రక్కగా పోయాడు ఓ యాజకుడు. దిక్కు ఏమీ లేక పడి ఉన్న వారిని పట్టించుకోలేదు. ఈ ఇద్దరు ఆ ఇస్రాయేలీయునికి స్వజాతీయులే, అయినా వారు అతన్ని పట్టించుకోలేదు. అయితే ఇస్రాయేలీల సమాజం చేత తృణీకరించబడిన ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ఇస్రాయేలీయుణ్ణి చూశాడు. అంతేకాదు, దెబ్బలు తిన్న వ్యక్తి కోలుకునేందుకు సహకరించిన వారికి సమరయుడు 2 దేనారాలు ఇచ్చి, ఇంకా ఖర్చు అయితే అది కూడా ఇస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టువాడే నిశ్చయం, నిశ్చయం నీ పొరుగువాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టువాడే నిశ్చయం, నిశ్చయం నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు అని యేసు ప్రభు వారి సందేహాన్ని తీర్చి వారికి మనోవికాసం కలిగించాడు. డియర్ ఫ్రెండ్స్, మరి మీ మనోవికాసం సంగతి ఏంటి? దేవుని ఘనపరచుడి అనేది ఈరోజు టాపిక్.
దేవుణ్ణి ఘనపరచడం. ఒక క్రైస్తవ జీవితంలో అల్టిమేట్ గోల్ ఇదే, అల్టిమేట్ గోల్ దేవుని ఘనపరచడం, పరిశుద్ధంగా ఉండడం, ఆత్మఫలం ఫలించడం, ఆత్మవరాలు కలిగి ఉండడం, ఇవన్నీ చాలా అవసరం మనకు. కాకపోతే ఇవన్నీ కూడా దేవుని ఘనపరచడానికే, దేవుణ్ణి ఘనపరచడం కోసమే మనం చేస్తాం. క్రీస్తు స్వరూపంలోకి మారాలన్నా దేవుని ఘనపరచడం కోసమే. మనం జీవించకపోతే అంత వ్యర్థమే, అంత వ్యర్థమే. ఇప్పుడు నేను పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తానండి, కానీ అది నా గొప్ప కోసం. అబ్బో షాలేం పాష్ గారు చాలా పరిశుద్ధంగా జీవిస్తారు అని నన్ను మీరు పొగడాలని, మీ ముందు నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే, అంటే దేవుని నామానికి ఘనత కలిగించడం మానేసి నా ఘనత కోసం నేను అలాంటి పని చేస్తే దానివల్ల నాకు ఉపయోగం లేదు. దేవునికి ఘనత లేని జీవితం, క్రైస్తవ జీవితం అది వృధా. అల్టిమేట్గా ఫైనల్గా మన జీవితంలో మన గోల్ ఏంటంటే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం ఏ పని చేసినప్పటికీ యేసుప్రభు గొప్పవాడు, యేసుప్రభు అద్భుతాలు చేసేవాడు, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు ఆశ్చర్యకరుడు అని అందరూ తెలుసుకోవాలి. అది అల్టిమేట్ గోల్, దానికోసమే మనం అందరం జీవిస్తున్నాం. యేసుప్రభు గొప్ప దేవుడని ప్రతి ప్రజలకి, మనందరికీ అందరికీ ప్రజలందరికీ చెప్పడాని కోసం మనం జీవిస్తున్నాం. మీరు గమనించండి, మన ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో మొత్తం అందులో ఏముంటుంది, యెహోవాకు ఘనత స్తోత్రం. అందులో ముఖ్యంగా 115 కీర్తనలో ఒక మాట ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే ఘనత మహిమ కలుగునుగాక. మాకు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవ జీవితంలో ఘనత మహిమ అనేది మనం తీసుకోకుండా దేవునికి మాత్రమే చెల్లేలా మనం ఇవ్వగలిగితే అది అద్భుతమైన విషయం. మరి ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇది చాలా కష్టమైన విషయమే, చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దేవుణ్ణి ఎంత స్తోత్రం హల్లెలూయా ఆరాధన చేసినప్పటికీ అందులో మధ్యలో నా ఘనత కొంచెం కలిపారనుకోండి అదంతా పోతుంది. ఎందుకంటే బైబిల్లో ఉంది, బుక్కావాని తైలములో ఈగలు పడి చచ్చుట వలన తైలమంతయు కంపుగొట్టును, కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును తేలగొట్టును, కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును తేలగొట్టు. నాకు ఘనత, నాకు పేరు రావాలి, నా పేరు 10 మెచ్చుకోవాలి అని నా మనసులో ఉన్న ఆలోచన అది బుద్ధిహీనత అన్నమాట. మిగతాదంతా జ్ఞానమే, నా యేసుప్రభు గొప్ప దేవుడు, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ఓ యేసుప్రభు నామం ప్రకటించబడాలి, నేను సువార్త ప్రకటిస్తాను, మరి యేసుప్రభు నామాన్ని చాటిస్తాను, మరి అందరూ క్రైస్తవులు అయిపోవాలి, క్రైస్తవులు అందరూ ప్రభువులాగా అయిపోవాలి అని కోరుకొని నాకు అవకాశం వచ్చి చిన్న దగ్గర స్వార్త పట్టించడం, చర్చెస్ కడతాను, మరి సేవకులు తయారు చేస్తాను, బోర్డు చేస్తాను, ఇదంతా జ్ఞానం. ఈ బుక్కావా అని తైలం లాంటిది అయితే అందులో ఒక కొంచెం బుద్ధిహీనత కలుపుతాను. ఏంటది? షాలేం నా పేరు అన్నమాట, షాలేం పాస్ట్ గారి చర్చ్, షాలేం పాస్ట్ గారి సువార్త, షాలేం పాస్ట్ గారి పాట, షాలేం పాస్ట్ గారి వర్తమానం, ప్రతిదిన దానికి నా పేరు తగిలిస్తామట. అప్పుడేం అది బుద్ధిహీనత అయిపోతుంది, కొంచెము బుద్ధిహీనత జ్ఞానం అంతటిని తేలగొట్టేస్తుంది. మరి బుక్కావాని తైలం లాంటి దేవుణ్ణి మహింపరిచే పెద్ద సేవలో నా పేరు కోసం నేను ఏదైతే ప్రయాసపడదో అది చచ్చిన ఈగ లాంటిది తైలం అంతటిని పాడు చేస్తుంది, అది ప్రాబ్లం. ఈ సమస్యను జయించడానికి నాకు చాలా కాలం పట్టింది, చాలా కాలం పట్టింది. అంటే నేను 17వ సంవత్సరం రక్షించబడ్డాను, ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ క్రైసిస్ అంటూ ఒకటి ఉంటుందండి, ఐడెంటిటీ క్రైసిస్ అంటే నాకు గుర్తింపు కావాలి,
అది వదులుకోలేకపోతాం. అసలు అటువంటి క్రైసిస్ నాలో ఉందనే ఫస్ట్ తెలియదు. నేను ప్రతి వారం ఒక సాక్ష్యం చెప్పేవాడిని మా చర్చిలో. అంటే నాకు ఎన్నో అద్భుతాలు జరిగేవి. మా తల్లిదండ్రుల మీద ఆధారపడడానికి నాకు అవకాశం లేదు కాబట్టి నేను 100 రూపాయలు దేవుని మీద ఆధారపడేవాడిని. కాబట్టి ప్రతిరోజు ఒక అద్భుతం ద్వారా నా బ్రతుకు వెళ్ళేది. ఇప్పుడు నేను దైవ సేవకుని కాబట్టి ఎవరైనా నాకు ఇస్తారు. అప్పుడు నేను దైవ ఒక విశ్వాసం ఎవరు ఇస్తారు నాకు, ఒక విశ్వాసకి ఎవరు ఇస్తారు? అది దానికి తోడు తహసీల్దార్ గారు అబ్బాయి అనే పేరు. మా డాడీ తహసీల్దారు కాబట్టి తహసీల్దార్ గారు అబ్బాయికి ఎవరైనా ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎవరు ఎవరు? అయితే మా నాన్నగారికి నాకు కనెక్షన్ లేకుండా ఉంది ఆ టైంలో. కాబట్టి మా నాన్నగారు నేను అడగను, ఆయన నాకు ఇవ్వరు. ఎవరిని అడుగుతాను? ఇంకెవరిని అడగలేను. ఒక కామన్ విశ్వాసని. కానీ ఇప్పుడు ఒక దైవ సేవకుడిగా నేను దేవుని నామములో కానుకలు ఎలాగైతే అనుభవిస్తున్నానో, ఒక విశ్వాసిగా కూడా ఎవరెవరో నాకు ఇచ్చేవారు, ఊరికి ఇంటికి పిలిచేవారు, మామూలు కూర్చోబెట్టేవారు. షారేం, నువ్వు బోల్డ్ మందికి సువార్త కరపత్రిక పంచుతున్నావు కదా, ఇదిగో నీ సైకిల్ ఎప్పుడైనా రిపేర్ అయితే బాగు చేయించుకొని ఉంచుకో అని 100 రూపాయలు పెట్టేవారు. అంటే నేను ఎక్కువ సువార్త చేస్తుండేవాడిని. నేను డే టైం బైబిల్ కాలేజ్ చదివేవాడిని, నైట్ టైం బీకామ్ చదువుకునేవాడిని. మరి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా కథపత్రికలు ఒక కట్ట పట్టుకొని రోడ్డంతా పంచుకుంటూ కాలేజ్కి వెళ్ళేవాడిని. ఎప్పుడైనా వీధిలోకి వెళ్తే పంచుకుంటూ వెళ్ళేవాడు, మళ్ళీ పంచుకుంటూ వచ్చేవాడిని. అలాగా ఒక 2 సంవత్సరాల్లో కనీసం 1 లక్ష కరపత్రికలైనా పంచుంటాను నేను నా చేతులతో. బస్సు ఎక్కి కూర్చుంటే బస్సులో అందరికీ కరపత్రం ఇచ్చేవాడిని. కొంతమంది మళ్ళీ వస్తానేమో డబ్బులు అడుగుతానని చూసేవారు. అంటే బస్సులో కొంతమంది అలాగేదో ఒక ధర్మం అంటూ ఒక పత్రికలు ఇచ్చి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాడిని అనుకునేవారు. నేను కామ్గా కూర్చుండేవాడిని, అందరూ చూసేవారు, చదువుకునేవారు. ఏమనేవారు కాదు, బాబు ఎందుకు ఇస్తానంటే నా యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, చదువుకోండి అనేవాడిని. అలాగా నేను సేవ నాకు తెలియకుండా నేను ఒక సేవకుడిగా ఉండేవాడిని. పనివాడు జీతంలో పాత్రుడు అన్నట్టుగా దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను పోషించిస్తూ వచ్చేవాడు. ఇప్పుడు కూడా అలాగే పోషిస్తున్నాడు. అయితే ఉండండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ టైంలో నాకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది కాబట్టి ప్రతి వారం సాక్ష్యం చెప్పడం. అంటే ఆ 10 మంది దృష్టిలో పడ ఒకటేమో దేవుణ్ణి కనపరచాలని కోరిక, ఇంటర్నల్గా ఒక కోరిక ఏంటంటే 10 మంది ముందు నేను నిలబడాలి, అందరూ శాలేమని చూడాలి. ఇంటర్నల్గా నా ఐడెంటిటీ క్రైసిస్ పనిచేసేది. ఆ తర్వాత పాటలు రాసేవాడిని. ఆ పాటలు రాసేటప్పుడు ఆ పాట నేనే రాశానని అందరికీ తెలియాలని పెద్ద కోరిక ఉండేది. అలాగా చాలా భయంకరమైన ఐడెంటిటీ క్రైసిస్ అది, నా బుద్ధిహీనత, అది ఒక చచ్చిన ఏగ అనే విషయం నాకు తెలియడానికే చాలా టైం పట్టింది. తెలిసిన తర్వాత కూడా నా పేరు అందరికి వినబడాలి, నా పేరు అందరికీ తెలియాలి అనే ఏంటంటే స్వకీయ ఘనత నుంచి నేను బయటపడడం చాలా కష్టమైంది. అయితే అప్పటికీ ఒకటి అనుకునేవాడిని, దేవుడికి కప్పాల్సిన శాలువాను నేను కప్పుకుంటున్నానేమో, దేవునికి చెందాల్సిన ఘనతను నా వైపు తిప్పుకుంటున్నానేమో అని భయం కూడా వేసేది. అయితే అది అంత సులువుగా వదిలించుకోలేమండి. ఇంటర్నల్గా ఎక్కడో ఒక దగ్గర లోపం దాగునే ఉంటుంది. అయితే అలా పోరాడగా ఇప్పటికీ నేను దాన్ని వదిలించుకున్నాను. దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమైంది. అంటే కంప్లీట్గా నా పేరు ఎవరికి తెలియనక్కర్లేదు, నేను ఎవరికి తెలియనక్కర్లేదు, ఎవరు నాకు ప్రైజ్ రాడు చెప్పక్కర్లేదు, ఎవరు నన్ను ఘనపరచక్కర్లేదు, ఎవరు నన్ను గుర్తించక్కర్లేదు, ఎవరు నా పేరు తలుచుకోనక్కర్లేదు. యేసు ప్రభువుని వాళ్ళు ప్రేమిస్తే చాలు, యేసు ప్రభువుని ఘనపరిస్తే చాలు, యేసు ప్రభువుని వాళ్ళు గొప్ప చేస్తే చాలు అని నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. గమనించారా, దాదాపు 37 సంవత్సరాల పాటు నేను ఐడెంటిటీ క్రైసిస్లో ఉండేవాడిని. అయితే ఇప్పుడు నేను అందులోంచి బయటపడినట్టే లెక్క. నేను అర్థమైంది నాకు, దేవుని నామం మాత్రమే ఘనపరచబడాలి, దేవుడు మాత్రమే స్తుతించాలి, దేవుడు మాత్రమే పొగడాలి. శాలేం అనేవాడు చచ్చిపోవాలి పూర్తిగా, అసలు శాలేం కనబడకూడదు,
అనేది. ఎందుకంటే యోహాను భక్తుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, నీవు హెచ్చవలసినది నేను తగ్గవలసినది. యేసు ప్రభు మాత్రమే హెచ్చాలి, మనమందరూ తగ్గిపోవాలి, తగ్గి ఉండాలి మనం. కనుక దేవుణ్ణి ఘనపరచడం అనే సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఇంటర్నల్గా మనల్ని మనం తగ్గింపులో ఉంచుకోవడం అనేది నేర్చుకుంటున్నాము. అది ఆ సబ్జెక్ట్ మర్చిపోకండి. దేవుణ్ణి ఘనపరచడం అంటే 100% దేవుణ్ణి ఘనపరచడం. ఇక మనది ఒక చిన్న ఈనుపులు కూడా అందులో ఉండకూడదు అంట. మనం రహస్యంగా ఉండిపోవాలి, మనం బ్యాక్గ్రౌండ్లో ఉండిపోవాలి, మనం తెర వెనక్కి మాత్రమే ఉండిపోవాలి, దేవుడు మాత్రమే ఘనపరచబడాలి. కనుక ఈరోజు ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు దాని మీద మనం దృష్టి పెడదాం. సరే, 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించడి, ఆయన స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. చాలా అద్భుతమైన మాట ఇది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ, అబ్బా ఎంత గొప్ప దేవుడు, అబ్బా ఎంత మంచి దేవుడు, అబ్బా ఎంత ప్రేమగల దేవుడు అనుకుంటూ ఆయన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ చర్చికి రావాలంటండి. ఇప్పుడు ఇది కూడా వర్చువల్ చర్చ్ అంటాం దీన్ని, వర్చువల్ చర్చ్. సాయంత్రం 6 గంటలకు ముందు మనం సిద్ధపడుతుంటాం కదండి. ఎలా సిద్ధపడాలి? ఈరోజు మన ప్రేమ గల దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, ఈరోజు మన గొప్ప దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడో, ఈరోజు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మరి ఈరోజు మన హృదయాన్ని ఏ సంతోషంతో నింపుతాడో అనుకుంటూ రావాలట. కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించడం. మీ మొబైల్ ముందు కూర్చుంటే ఆయన గుమ్మంలో ప్రవేశించడమే, మీ ల్యాప్టాప్ ముందు కూర్చుంటే ఆయన గుమ్మంలో ప్రవేశించడమే. లాగిన్ కదండి, లాగిన్. లాగిన్ అంటే లోపలికి వస్తున్నారు, మీరు లాగిన్ అవుతున్నారు, లోపలికి ఆయన గుమ్మంలోకి వస్తున్నమాట. కనుక లాగ్అవుట్ అంటే ఆయన గుమ్మం నుంచి బయటకు వెళ్ళిపోయారన్నమాట. కనుక మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఆయన గుమ్మంలోకి వచ్చినప్పుడు ఎలా రావాలి? పాటలు పాడుతూ మీ మొబైల్ ఆన్ చేయాలి, పాటలు పాడుతూ స్తుతిస్తూ. అంటే పావు తక్కువ వారి నుండి మీ గొంతుకులో, మీ మనసులో, మీ పెదాల మీద స్తుతి పాటలే వినిపిస్తూ ఉండాలి. అందుకని ఈ మధ్యన ఏం చేశానంటే నేను ఆన్ చేసిన తర్వాత పాటలు పెట్టడం మొదలు పెట్టాను. అంటే అది మీకు హెల్ప్ చేయడానికి అనమాట. నేను పాటలు పెడతాను, ఆ పాటలు మీరు వింటూ లాగిన్ అవుతారు, కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తారు, ఆయన ఘనపరుస్తూ. అబ్బా ఈ లాక్డౌన్ టైంలో మరి ఈ ప్రపంచం అంతా కట్టిపడేసిన సమయంలో ప్రభువా నాకు మాకు ఈ సహవాసం ఇచ్చే తండ్రి, ఈ సహాయం చేసే తండ్రి, ఎంత గొప్ప దేవుడు అని ఆయన అనుకుంటూ రావాలన్నమాట ఆరాధనలోకి, గుమ్మంలోకి ఆయన ఘనపరుస్తూ. మరి మనల్ని మనం ఘనపరుచుకుంటే, మనకు మనం గొప్ప చేసుకుంటే అది క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన పదార్థం కాదు, అది చచ్చిన ఈగ లాంటిది. చచ్చిన ఈగ బుక్కావాని తైలములో ఈగలు పడి చచ్చటం వలన తైలమంతయు కంపుకొట్టును. మనం దేవుని సేవ చేసి ఆయన కనపరిచింది ఎంతో కనపరుస్తాం, కానీ అందులో కొంచెం మందు పెట్టుకున్నాం అనుకోండి, అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఇంత చేసి మరి నేను గొప్పతనం కోసం నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అనుకుంటే, ఒక మీతో అనకపోయినా నా మనసులో అనుకున్నప్పటికీ నాదంతా వేస్తే. కాబట్టి ఆయన సంధికి వచ్చినప్పుడు ఆయన్ని మాత్రమే కనపరచడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. మన ఘనత లేకుండా ఆయన కనపరచాలి, మన గొప్పతనం లేకుండా ఆయన కనపరచడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు చూడండి, చాలా వాక్యాలు ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 1:19-21. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన
నాకు రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతుకుట క్రీస్తే అర్థం, క్రీస్తే అనే దానికి అర్థం ఏం చెప్పాడు? నా శరీరమందు యేసు క్రీస్తు గణపరచబడాలి. ఎలాగా? బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, నా శరీరంలో యేసు క్రీస్తే ఘనపరచబడాలి. బా, ఎంత అద్భుతం విషయం అండి. నేను మొన్న ఒక మాట చెప్పాను, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్తూ, మన ప్రార్థనలకు జవాబు వస్తే అది బ్రతుకుట, మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వకపోతే అది చచ్చిపోవడం లాంటిది. ఇప్పుడు ఆ భావన పట్టుకోండి, బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినా సరే, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోయినా సరే, నా జీవితం ద్వారా యేసు ప్రభువుకు ఘనత కలగాలి. ఓకే, నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం ద్వారా ఆయన నామం ఘనపరచబడుతుందని ఆయన తెలిసింది అనుకోండి, నా జవాబు ఇస్తాడు. నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా సరే, నా జీవితం ద్వారా ఆయన నామానికి ఘనత కలుగుతుంది అనుకోండి, నా ప్రార్థన జవాబు ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు చూడండి, నా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడం అనేది నా అవసరం కోసం కాదు, ఆయన నామానికి ఘనత కలగాలి అంతే. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఏదో మాట్లాడదాం. ప్రభువా, ఈ లాక్డౌన్ అంతా ఈ ఏప్రిల్ 30 కల్లా పూర్తిగా మరి క్లోజ్ అయిపోవాలి, అసలు రేపటికే క్లోజ్ అయిపోవాలనుకున్నాం, ఎక్స్ట్రా కేసు వచ్చేసైనా, ఈ కేసుల వల్ల మరి ఎక్స్టెన్షన్ చేసేస్తున్నారు, చాలా రాష్ట్రాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్రభువా, ఈ ఏప్రిల్ 30కి మొత్తం తేలిపోవాలి ప్రభువా, మళ్ళీ మేము మా పనిలోకి వెళ్ళిపోవాలి, మా ఉద్యోగానికి వెళ్ళిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కుదరదు, లాక్డౌన్ అనేది ఎంతకాలం అనుభవించలేము, చాలా కష్టమైన పని. ఈ మధ్యన ఎవరో ఒక లీవ్ లెటర్ రాశారు. లీవ్ లెటర్ అంటే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ లీవ్, ప్లీజ్ గ్రాంట్ మీ 2 డేస్ వర్క్. నాకు సెలవు వల్ల బాధపడుతున్నాను, దయచేసి 2 రోజులు పని ప్రసాదించండి అని లీవ్ లెటర్ రాశారన్నమాట ఆఫీస్కి. అలాగుంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన ఏంటి? ప్రభువా, ప్రభువా నాయన, ఈ లాక్డౌన్ ఎత్తేయాలి ప్రభువా, అసలు వైరస్ అనేది ఎగిరిపోవాలి తండ్రి నాయన అని చెమట్లు కక్కేసి ప్రార్థన చేస్తున్నాం. ఓకే, దేవుడు మీ ప్రార్థన ఆలకించలేదు. ఏప్రిల్ 30 తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది అనుకోండి, రేపు ఎలాగ ఎక్స్టెన్షన్ అవుతుంది? ఏప్రిల్ 14కి క్లోజ్ కాదు, ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏప్రిల్ 30 తర్వాత కూడా మన ఏరియా పోనీ, మొత్తం కాకపోయినా మన ఏరియా ఎక్స్టెన్షన్ అయ్యిందనుకోండి, ప్రభువు నా ప్రార్థన ఆలకించలేదు అని నీవు ఆలోచించుకోకూడదు. ఆయన లాక్డౌన్ కంటిన్యూ అవ్వడం వల్ల ఆయన నామం ఘనపరచబడుతుందేమో, మీ ప్రార్థన ఆలకించలేదు కానీ ఆయన నామం ఘనపరచబడే అవకాశాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నీ నీకు వినబడవు, కానీ ఆయన తన పని చేసుకుంటాడు. కాబట్టి ఓహో, అయితే నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం ద్వారా తన నామాన్ని ఆయన వేరే విధంగా ఘనపరచుకుంటున్నాడు. కాబట్టి ప్రభువా నీకు స్తోత్రం అనాలి. నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నా శరీరమందు యేసుక్రీస్తు ఘనపరచబడాలి. మన ఫైనల్ గోల్ ఏంటండి? యేసు ప్రభు గొప్పవాడు అని ప్రజలు తెలుసుకుంటే చాలు, యేసు ప్రభువే దేవుడు అని ప్రజలు గ్రహిస్తే చాలు. మనకు మన వరకు రావట్లేదు కానీ అనేక సాక్ష్యాలండి. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చేతులు ఎత్తేసి అందరూ దేవుని వైపు చూస్తున్నారు. రోడ్ల మీద మోకరించి వందలాది మంది ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఆ వీడియోలు ఎక్కువైపోతున్నాయి, అక్కడ మీకు పంపించట్లేదు, చాలా వీడియోలు నా దగ్గరకు వస్తున్నాయి. బ్రెజిల్లో కొన్ని వందల మంది అక్కడ 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 కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో అలాంటి ప్రార్థనలు జరుగుతున్నాయి రోడ్ల మీద. అయితే అక్కడ దేవుడు ఎంతోమంది దర్శిస్తున్నాడు. దేవుడు చాలామంది ప్రార్థన ఆలకించట్లేదు కానీ వాళ్ళ ఏడుపులో వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. కొంతమంది చనిపోయే ముందు ప్రభువుని నమ్ముకొని చనిపోతున్నారు కూడా, కరోనా వైరస్ చనిపోతున్నారు కానీ చనిపోయే ముందు రక్షించబడుతున్నారు. అంటే ఆ పాయింట్ వచ్చేంత వరకు వాళ్ళ గుండె కరగలేదన్నమాట. అయితే దేవుని నామం ఘనపరచబడుతుంది, దేవుని నామం మహింపరచబడుతుంది, దేవుడు అనేకం దర్శిస్తున్నాడు ఈ సమయంలో. కాబట్టి
మన ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్వాలేదు, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే. ఎవరైనా సరే, ఓకే, కొంతమంది డాక్టర్స్, అసలు చైనాలో ఫస్ట్ ఒక డాక్టర్ గారు ఈ విషయాన్ని బయటకు చెప్పారు, తెలుసు కదా, ఆయన అరెస్ట్ చేశారు, తర్వాత ఆయన చనిపోయారు. ఆయన మంచి బిలీవర్, యాక్చువల్గా మంచి విశ్వాసి. ఆయన ఒక లెటర్ రాస్తూ అందులో ఆఖరిలో అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని రాశాడు ఆయన. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి నమ్ముతున్నాను, మరి పరమ సృష్టికర్తను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ నమ్ముతున్నానని ఆ అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఆయన రాశాడు ఆ లెటర్లో. చనిపోయాడు ఆయన. నా బ్రతుకు మూలముగా దేవుని నామం ఘనపరచబడాలి, నా చావు మూలంగా దేవుని నామం ఘనపరచబడాలి. ఇంకా మనకి ఆ న్యూస్ బయటికి రాలేదు కానీ చాలా లక్షలాది మంది ఆయన సాక్ష్యం ద్వారా మరి ప్రభువుని నమ్ముకున్నారు చాలామంది. ఈ విధంగా మనం బ్రతుకంతా ప్రభువులో బ్రతికినప్పుడు మన చావు కూడా దేవుని నామానికి గొప్ప కలిగిస్తుంది. నేను చదువుకున్నాను కదా, ఎలీషా ఎముకలు, ప్రవక్త అయిన ఎలీషా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ఎండిన ఎముకలకు తగిన సేవం కూడా బ్రతికేశాడు. అలాగనమాట, మనం చనిపోయిన తర్వాత కూడా మనకు సంబంధించింది ఏదో ఒక విషయం ద్వారా, మన సాక్ష్యం ద్వారా దేవుడు అనేకులను బ్రతికిస్తాడు. సరే చూడండి, ఇప్పుడు 96 కీర్తన మొదటి 9 వచనాలు, చాలా పెద్ద వాక్య భాగం, నేను చదువుతాను చేస్తానండి. 96 కీర్తన, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు, సమస్త జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. ఈ పాయింట్ ఏంటంటే యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. అది నాకు ఇష్టమైన మాట, సరిపడే మహిమ, ఆయన నామమునకు చెల్లించాల్సినంత మహిమ, ఆయన నామానికి కలగాల్సినంత మహిమ కలిగించండి, తగిన మహిమ చెల్లించండి అంటాడు. తగినంతగా మనం ఎప్పుడైనా చెల్లించాం, ఎప్పుడు బాకీ పడ్డాం ఆయనకి, ఎప్పుడు బాకీ పడుతున్నాం. ఆయన చేసిన ప్రతి మేలుకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలంటే మన జీవితం సరిపోదండి, మన జీవితం ఎప్పటికీ సరిపోదు. కాబట్టి మన జీవితంలో ఎలాగో మనం ఆయన స్తుతించలేకపోతున్నాం, కాబట్టి నిత్య జీవితం ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. నిత్య జీవితంలో ఆయన మనకు బోల్డ్ సమయస్తాడు, ఆయన నామాన్ని ఘనపరచడానికి. అందుకని అనుకుంటాను, ప్రభా, ఈ జీవితంలో తగిన విధంగా స్తుతించలేకపోతున్నాను తండ్రి, నాయన నిన్ను స్తుతించడానికే కదా నాకు నిత్య జీవితం ఇస్తున్నావు ప్రభా అని నేను ఆశతో ఆ నిత్య జీవితం కోసం నేను ఎదురు చూస్తున్నాను. గమనించండి, యెహోవా నామమునకు తగిన మహిమ ఎలా చెల్లించాలో ఆ పైనవన్నీ ఉంటాయి, ఆ పైనవన్నీ కలుపుకుంటే తగిన మహిమ. మరోసారి చూపిస్తాను చూడండి, గమనించండి, కొత్త కీర్తన పాడడం, యెహోవా నామంలో పాడడం, ఆయన స్తుతించడం, ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం, ఆయన మహిమను ప్రచురించడం, ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రచురించడం, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడని ఒప్పుకోవడం, ఆయన్ని పూజించడం, మహిమ బలములు యెహోవాకు చెల్లించడం, ఇవన్నీ కలిస్తే యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి మీరు మీ నోట్స్ పంపించాను, పీడిఎఫ్ పంపించాను, మామూలు టెక్స్ట్ కూడా పంపించాను. పీడిఎఫ్ ఏమో ప్రింట్ చేసుకోవడానికి, మామూలు టెక్స్ట్ వాట్సాప్లో చదువుకోవడానికి. మీరు ఎవరు, మీ దగ్గర ఎవరిదైనా ప్రింటర్స్ ఉన్నాయనుకోండి, ప్రతి పీడిఎఫ్ ప్రింట్ చేసేసండి, ప్రింట్ చేసుకుని పెట్టుకోండి, హార్డ్ కాపీ పెట్టుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ఫోల్డర్ ఇలాంటి ఫోల్డర్స్ తీసుకోండి, ఇలాంటి ప్లాస్టిక్ ఫోల్డర్ తీసుకొని ఆ ప్రింట్స్ అందులో పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాట్సాప్లో కొన్నిసార్లు క్లియర్ చేసేయాలి కదండి మీరు. ఇప్పుడు వాట్సాప్లో అన్నీ ఉంచుకుంటే మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, మీ ఫోన్ స్లో అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే అన్నీ క్లియర్ చేసి, ఇప్పుడు రోజుకు 5-10 పంపిస్తుంటాం మేము అందరికీ, చాలా పంపిస్తున్నాం.
అవన్నీ ఉంచారనుకోండి, బోల్డ్ మెటీరియల్ అయిపోద్ది. అవన్నీ మీరు క్లియర్ చేసేయాలి. అప్పుడు ప్రింట్ చేసుకుని ఉంచుకుంటే అది మీకు ఉపయోగపడతాయి. దాదాపు ఇప్పటికీ ఒక 15 మెసేజ్లు అయినా మీకు దగ్గర ఉండొచ్చు కదండి, అవన్నీ కూడా మీరు ప్రింట్ చేసుకోండి. అప్పుడు మీకు మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. సరే, మరొక వాక్యం చదువుతాను. పరిశుద్ధ అందులో ఒక మాట మిగిలిందండి, చూడండి. ఇక్కడ నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణముకు రండి, పరిశుద్ధాలంకారమును ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయండి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అది కూడా తగిన మహిమ చెల్లించడానికి ఉపయోగపడేదే. మొదటి పేతృ పత్రిక 4:11 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఏంటంటే ఇందువలన అంటే దేనివలన? దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి మనం పనిచేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడతాడు అన్ని విషయాల్లో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినప్పటికీ యేసుక్రీస్తు నామములో దేవుడు కనపరచబడాలి. అదొక్కటే మనం బ్రెయిన్లో ఉండాలండి, మన ఫైనల్ గోల్. ఏది చేసినా సరే, మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏది చేసినప్పటికీ మన గోల్ ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఘనపరచబడాలి. కాబట్టి ఒకటి బోధిస్తే దేవుని మాటలు చెప్తున్నాడు. నా సొంత మాటలతో నేను మెస్మరైజ్ చేసేసి, లేకపోతే ఏవో ఎథికల్ స్టోరీస్ చెప్పేసి, సైకలాజికల్ విషయాలు మీకు అందించి మిమ్మల్ని కొంతసేపు కూర్చోబెట్టగలగడం నా ఉద్దేశం కాదండి. దేవుని మనసు మీకు ఇవ్వడం అంతే. దేవుడు ఇలా అనుకుంటున్నాడు, దేవుడు ఇలా ఉద్దేశిస్తున్నాడు, దేవుడు ఇలా తలస్తున్నాడు అని మీరు అనుకోవడమే, మీరు గ్రహించడమే నా ఉద్దేశం తప్ప కొంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టడం అనేది, కొంతసేపు టైం గడపడం అనేది నా ఉద్దేశం కాదు. నేను సక్సెస్ అవ్వడం కూడా నా ఉద్దేశం కాదండి. దేవుని మనసు మీకు తెలిస్తే చాలు, నేను సక్సెస్ అవ్వక్కర్లే. ఒకసారి మా మదర్ తెరిసా ఆ మాట అంటారు, నేను సక్సెస్ అవ్వడం కోసం నేను ఎప్పుడు ఎదురు చూడను, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఫెయిల్ అవ్వచ్చు, చాలా విషయాల్లో ఫెయిల్ అవుతాను, కానీ దేవుని చిత్తం నేను నెరవేరుస్తున్నానా లేదా అది మాత్రం నేను చూస్తున్నా అంట. ఓకే, మరికొన్ని వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 13:15 చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవా ఫలము అర్పించదము. రెండు అద్భుతమైన మాటలు, జెహోవా ఫలము, స్తుతియాగము. యాగం అంటే యజ్ఞం కదండి, యజ్ఞం. తమిళ పాటలో స్తోత్ర బలి అంటారు, బలి యజ్ఞంకి బలి బలి అంటారు, స్తోత్ర బలి, స్తోత్ర బలి. తమిళ పాటలు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు స్తుతి యాగం అంటారు కదండి, బలి అర్పించడం, స్తుతిని ఒక బలి బలిపీఠం మీద స్తుతులు అర్పించడం అన్నమాట. స్తుతి యాగం, యజ్ఞం చేయడం, స్తుతులు. అప్పుడే ఇప్పుడు మన భారతదేశంలో యజ్ఞంలో కూడా ఒక బలి పశువు పెడతారు కదండి, నెయ్యి వేస్తారు, అది దహిస్తూ ఉంటారు కదా బలి, అది యజ్ఞం. అలాగే మన స్తుతులు ఆ బలిపీఠం మీద మన స్తుతులను దహిస్తున్నాం అన్నమాట. స్తుతి యాగం చే జెహోవా ఫలం అంటే మన నోటితో శబ్దం చేయడం అన్నమాట. దేవుని స్తోత్రం ప్రభువా, హల్లెలూయా అంటే మన జెహోవా ఫలము ఆయనకు అర్పిస్తున్నాం. ఎంతో చక్కని మాట్లాడి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవా ఫలము అర్పించదము. 119:108 నా యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణములు అంగీకరించము, నీ న్యాయ విధులు నాకు బోధించము. స్వేచ్ఛార్పణ, నేను ఒక 1,000 రూపాయలు ప్రభు సంధికి కానుక తీసుకొచ్చి ఇస్తే ఎంతో, ఒక బస్తా బియ్యం ఆయన సంధికి తీసుకొస్తే అలా ఎంతో, హృదయపూర్వకంగా ప్రభువా నీకు స్తోత్రమైన నీకు వందనాలు తండ్రి, హల్లెలూయా నీ కృతజ్ఞతలు తండ్రి అంటూ ఆరాధించడం కూడా అంతే తెలుసండి. అయితే ఒకటి, ఏ నోటితో దేవుని స్తుతిస్తున్నావో ఆ నోటితో చెడ్డ మాటలు వాడకూడదు.
చెడ్డ మాటలు పలకని నోరుతో, ఎదుటి హృదయాలను గాయపరచని నోరుతో, నువ్వు ఎదుటి వారిని తిరస్కరించని నోరుతో, నువ్వు ఎదుటి వారిని దూషించని నోరుతో, పరిశుద్ధమైన నోటితో నువ్వు దేవుని స్తుతిస్తే అది అద్భుతం, అది ఆశ్చర్యం. అది నిజంగా నువ్వు 1,000 రూపాయలు 10,000 రూపాయలు దేవుని సన్నిధికి కానుక తీసుకొచ్చి ఇస్తే ఎంతో, నీ నోటి స్వేచ్ఛార్పణ నీ జిహ్వా ఫలము అర్పించిన అంతే అన్నమాట. గనుక అందుకనే నోరు జాగ్రత్తగా ఉంచుకోండి అంటావు. నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ 1.5 గంటల సేపు ఆరాధన ఉంటుందేమో, 1.5 గంటల సేపు ఆరాధన ఉంటుంది. ఆ 1.5 గంట ఆరాధనలో నువ్వు సంపూర్ణంగా పాల్గొవాలంటే ఈ 6 రోజులు నీ నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ 6 రోజులు నీ నోరు జాగ్రత్తగా ఉంచుకొని అప్పుడు 7వ రోజు విశ్రాంతి దినం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ 6 రోజులు తిట్టుకొని అరుచుకొని కేకలేసుకొని విసుక్కొని చెడ్డ మాట్లాడుకొని ఒకళ్ళొకళ్ళు గాయపరుచుకునే మాట్లాడుకొని 7వ రోజు వెళ్ళి ఆరాధిస్తామండి. ఆహా హల్లెలూయా అంటూ ఆరాధిస్తాం. ఆ దానికి రుచికరంగా ఉంటుందా? బైబిల్లో ఆయన ఆ వాసనను ఆఘ్రాణించినసి ఉంటుంది. బలేసినప్పుడల్లా ప్రజలు బలేసినప్పుడు యెహోవా సువాసనను ఆఘ్రాణించను. ఈ 6 రోజులు నీ నోరు చెత్తగా చేసుకొని 7వ రోజు ఆయన సందులోకి వెళ్ళి ఆరాధిస్తుంటే ఆ సువాసన ఆయన ఆఘ్రాణించినట్టుగా ఉంటుందండి. ఆ బలి, ఆ స్తోత్ర బలి, ఆ స్వేచ్ఛార్పణ, ఆ జిహ్వా ఫలము ఆయనకు సువాసన ఇచ్చినట్టుగా ఉంటుందా? ఆలోచిద్దాం. ఎవ్రీడే మీ ఇంట్లో ఒక చర్చ జరుగుతున్నట్టే ఉండాలి. ఈరోజు అంటే మనకి ఈ లాక్డౌన్ వల్ల ఇదంతా అవుతుంది, కానీ ఎల్లకాలం ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు మనకి. 6 రోజులు కూడా ఆరాధన దృష్టిలో పెట్టుకుని ఉండాలి మనం. మీ నోటి స్వేచ్ఛార్పణ ప్రభువుకి ఇవ్వాలంటే, మీ జిహ్వాఫలం ఇవ్వాలంటే ఈ 6 రోజులు కూడా మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని అప్పుడు 7వ రోజు ఆయన ఆరాధిస్తాం, ఆయన గొప్ప చేస్తాం. ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనము శాపవచనము బయలువెళ్ళిన, ఒక్క నూతిలో నుండి చేదు నీళ్లు తీపి నీళ్లు వస్తాయా అనుకుంది కదండి యాకోబు పత్రికలో. గనుక ఏ నోటితో దేవుని స్తుతిస్తున్నామో ఆ నోటితో దేవుని సృష్టి అయిన ఇంకొక వ్యక్తిని ఎలా దూషిస్తాం? మన నోటి స్వేచ్ఛార్పణ అది పరిశుద్ధంగా ఉండాలి కదా. అది పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు మన నోటి స్వేచ్ఛార్పణ అంగీకరిస్తాడు. అదే ఘనపరచడం. దేవుని ఘనపరచడం అంటే మనం ఆయన పరిశుద్ధతలో జీవిస్తూ ఆయన గొప్ప చేయడమే అసలుగా నిజంగా ఘనపరచడం. రైట్. 119వ కీర్తన 171వ వచనం కూడా ఇలా ఉంటుంది. నీవు నీ కట్టడం నాకు బోధించుతున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. అంటే పలుకును, నా నోటి నుంచి స్తోత్రము, హల్లెలూయా, కృతజ్ఞతలు తండ్రి, వందనాలు ప్రభువా, నీవు పరిశుద్ధుడు నాయన, నువ్వు ప్రేమ గలవాడవు తండ్రి, అద్భుతాలు చేసేవాడవు, ఆశ్చర్యకర్తవు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గమా అంటూ ఆయన్ని ఘనపరచడం. ఈ మధ్యన స్తుతుల పుస్తకాలు కూడా వస్తున్నాయి. అది ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే అది ఏదో ఆశీర్వాదం అనుకుంటున్నాను. నో, ప్రతి మాట చదివి 1-3 నిమిషాలు ఆలోచించాలన్నమాట. అవునవును, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములు అంటే దేవదూతలే కాదండి, సమస్త సూర్య చంద్ర నక్షత్రాదులు ప్రకృతి అంతా ఆయన సైన్యం అన్నమాట. మెరుపులు ఉరుములు అన్ని ఆయన సైన్యం, మేఘాలు గాలి నీరు అగ్ని అన్ని ఆయన సైన్యమే. వీటన్నిటికీ అధిపతి అయిన యెహోవా ఆయన అంటూ ఆయన ఆలోచించి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఆయన, మళ్ళీ మహోన్నతానికి స్తోత్రం, మళ్ళీ మహోన్నత అంటే ఆలోచించాలి. వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఆలోచించట్లేదు. మరి ఎలా కనిపించడం అవుతుంది ఆయన్ని? అలా చదువుకుంటూ వెళ్ళిపోతా అవుతుందా? కొంతమంది కాదు, ఒక మంత్రంలా ఉంది, ఆ స్తుతుల పుస్తకం 7 సార్లు చదివితే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అనేసి, ఆ స్తుతుల పుస్తకం 7 సార్లు చదివితే తత్కాలంలో టికెట్ దొరుకుతుంది, ఆ స్తుతుల పుస్తకం 7 సార్లు చదివితే కరోనా టైంలో కిరాణా షాప్లో డబ్బు సరుకులు దొరుకుతాయి, ఆ స్తుతుల పుస్తకం అలాగా ఒక మంత్రంలా అయిపోయిందండి. నో,
ఆయన ఘనపరచినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. లేకపోతే రోమన్ క్యాథలిక్స్కి మనకి అసలు ఏ తేడా ఉండదు. రోమన్ క్యాథలిక్స్ అంతే కదండి ఆచారం అంతా. కనుక మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఆయన అర్థం చేసుకుంటూ, ఆయన అవగాహన చేసుకుంటూ, ఆయన మనసు తెలుసుకుంటూ ఆయన ఘనపరచాలన్నమాట. అప్పుడు స్తోత్రము ఆయన మన నోటితో పెదవులతో ఉచ్చరిస్తాం. కనుక ఆ అటువంటి అనుభవం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. సరే, కొలసీ పత్రిక 3:16-17 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని, గమనించండి, మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సరే, ఏముందండి ఏం చదివాను? మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినా సమస్తం ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి. లేచి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతామండి, మనుషులతో. వాళ్ళతో మాట్లాడుతుంటాం, 10 మనుషులు అయితే వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేస్తాం, అమ్మా ఇది చేయి అది చేయి అంటుంటాం. మనకింత పనిచేసిన సబార్డినేట్స్ కూడా మనం కమాండ్ చేస్తుంటాం. ఆ కమాండ్స్లో కూడా దేవుని నామం మహింపరచబడేలా ఉండడం జాగ్రత్తపడాలి. మన సబార్డినేట్స్కి, మన పని మనుషులకి, మన సర్వెంట్స్కి మనం ఎన్నో పనులు చెప్తుంటప్పుడు మన నోట్లోంచి ప్రేమ ఆప్యాయత, వాళ్ళకు కూడా ఒక మర్యాద ఉంటుంది కదండి, వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది కదా ప్రతి మనిషికి. వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తూ, వాళ్ళతో మనం మాట్లాడుతూ చేయాలి. అప్పుడు దేవునికి ఘనత, దేవునికి మహిమ. మన ఇంట్లో పనిచేసే పని మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత, ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తారు అది ఇంపార్టెంట్. అమ్మో ఆవిడ అరుస్తుందండి, నా గుండె ఆగిపోతుందండి, అంత గట్టిగా అరుస్తుందండి. నేను మొన్న ఆవిడేదో పని చెప్పింది, అమ్మ రేపు చేస్తానన్నాను, మరి నేను మర్చిపోయాను, ఇక పట్టుకొని జాడించేసిందండి. మర్చిపోయినందుకు బాబోయ్ ఆవిడ ఇంటికి వెళ్తానంటే భయం వేస్తుందండి అండి. ఇంకేం సాక్ష్యం అండి, ఇంకేం సాక్ష్యం? మన పని మనుషులు ఇక్కడ జరిగినవన్నీ అందరితో చెప్తారనే విషయం మీకు తెలుసా? అనేక మంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు మన గూర్చిన సాక్ష్యం వాళ్ళు చెప్తారు. కాబట్టి జాగ్రత్త, మన కింద ఉన్న పని మనుషులతో, సర్వెంట్స్తో, మెయిడ్స్తో, ఆఫీస్లో మన సబార్డినేట్స్తో మనం మాట్లాడేటప్పుడు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏదైనా చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మహిమ కలిగేలా సమస్తము చేయాలి. అది చాలా పెద్ద విషయం అండి, మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది చాలా ప్రాక్టీస్ చేయాలి, మామూలుగా రాదండి, అది ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకుంటున్నాం. తర్వాత, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గల వాడగును. గుర్రములు మనకు లోబట్టుకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదము కదా, ఓడలు కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొనిపోబడినను. ఓడ నడుపు వారి ఉద్దేశం చెప్పున మిక్కిన చిన్నదగు చుక్కాన చేత తిప్పబడను. అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను, బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయచ్చు, ప్రకృతి చక్రముకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను, సాధు ఆయన గాని ఏ నరుడును
నాలుకను సాధు చేయనారడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగలు అంజూరు పండ్లైన కాయన అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. గమనించాలా, మనం దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు మన స్తుతుల మూలంగా మన ఆరాధన మూలంగా ఆయన ఘనపరిచేటప్పుడు మన నోటిని అతి జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుణ్ణి ఘనపరచమే మన ఫైనల్ గోల్. ఆయన ఒక మాట, నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచువాని నిన్ను ఘనపరుస్తాను అన్నాడు. కనుక పరలోక రాజ్యంలో మనం చేరినప్పుడు అక్కడ మనకు ఘనత ఇచ్చేలా మహిమ ఘనత ప్రభావాలు ఆయన ఉన్నాయి, అవన్నీ మనకి ఇవ్వబోతున్నాడండి. ఈ భూమి మీద మనం ఆయన ఘనపరుస్తాం. ఆయన ఘనపరచడానికి గాను మన నోటిని పరిశుద్ధంగా ఉంచుకుంటాం. ఈరోజు ఈ విషయంలో మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో అది ఆలోచిద్దాం. దేవుని వాక్యాన్ని మనం వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యాన్ని పాటిద్దాం. లేకపోతే ఇవన్నీ వేస్ట్ అండి. ఇలా చెప్పుకుని అమ్మయ్యా ఈ కరోనా టైంలో కూడా అండి, లాక్డౌన్ టైంలో కూడా రోజు మేము బోల్డ్ వాక్యం విన్నామండి, అబ్బా రోజు గంట సేపు ప్రభు సన్నిధిలో కూర్చున్నామండి అని సాటిస్ఫై అయిపోతే ఉపయోగం లేదు. దయచేసి ఇవి పాటించాలి, ఇవి మన జీవితాల్లో అనుసరించాలి. అందుకు పరిశుద్ధాత్ముడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధురానికి వందనాలు, కృతజ్ఞతలు ఆయన. ఈరోజు మాకు ఇచ్చిన ఈ ఉత్కృష్టమైన సమయం బట్టి స్తుతిస్తున్నాం. మరి నిన్ను ఘనపరచాలంటే మా నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని మేము నేర్చుకున్నాం. నిన్ను ఘనపరచడమే మా జీవితానికి అసలు గురైన విషయం కూడా నేర్చుకున్నాం. నిన్ను ఘనపరిస్తే పరలోక రాజ్యంలో నువ్వు మమ్మల్ని ఘనపరుస్తావు తండ్రి, నీకు వందనాలు. కనుక మేము ఏమి చేసినా మా బ్రతుకు మూలంగాను మా చావు మూలంగా కూడా నిన్ను మాత్రమే ఘనపరిచేటట్లుగా మాకు సహాయం చేయండి. ఎక్కడైనా మా పేరు కోరుకుంటున్నామేమో, మా ఐడెంటిటీ కోరుకుంటున్నామేమో, మరి ఆ బుద్ధిహీనత జ్ఞానవంతుడిని తెరగొట్టే బుద్ధిహీనత మాలో ఎక్కడైనా ఉందేమో అది గ్రహించుకొని మాకు కాదు దేవా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామంకే ఘనత కలుగునుగా కానీ చెప్పగలిగేటట్లుగా సహాయం చేయండి. నాయనా తండ్రి, ఆ చచ్చిన ఈగలాంటి ఐడెంటిటీ క్రైసిస్ నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పేరు అందరికీ తెలియాలి, మా పేరు గొప్పగా చేయబడాలి, మా పేరు అందరూ తలుచుకోవాలనే విషయం నుంచి మమ్మల్ని, ఆ విషయం నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మమ్మల్ని దర్శించు, మరి క్షేమకరమైన నిద్ర ప్రతి ఒక్కరు ప్రసాదించు, అలసిపోయిన ప్రాణాలని సేదతీర్చు తండ్రి, ఆరోగ్యాలు ప్రసాదించు, భయం నుంచి పిరికితనం నుంచి కంగారు నుంచి బెంగ నుంచి ఒక్కొక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అందరు ప్రార్థనకు జవాబులు దయచేతండి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఇబ్బంది నుంచి వారిని బయటికి రాగుతండి. మరి చేతులు కష్టార్జితంతో రోజువారి కూలీతో బ్రతికే వారికి మరి ఏ ఆదాయం లేకుండా ఉంది, అలాంటి వారిని నువ్వు పోషించే దేవుడు అయినావు తండ్రి. నువ్వు పోషణ కర్తవు తండ్రి, నీ పేరే పోషణకర్త. కనుక వారిని పోషించదండి. వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అనుగ్రహించినైనా, వారికి కావాల్సిన మెడిసిన్ ప్రసాదించినైనా, వారికి కావాల్సిన వస్తువులు ప్రసాదించినైనా సహాయం చేయి. మరి ప్రయాణాలు ఇటు అటు మరి కట్టడి చేయడం బట్టి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు తండ్రి, ఇరుక్కున్నారు తండ్రి, వారిని కూడా కాపాడమని ప్రార్థిస్తాం. మరి లారీ డ్రైవర్లు చాలా వేలాది మంది లారీ డ్రైవర్లు రోడ్డు మీద ఉండిపోయారు తండ్రి, ఇళ్ళకు చేరుకోకుండా. ఆ కుటుంబ సభ్యులు ఎంతో కంగారు పడుతున్నారు. ఆ రోడ్డు మీద ఉండిపోయిన వేలాది లారీ డ్రైవర్లను కాపాడమని, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. కరుణించిన మరి డాక్టర్స్ని, నర్సెస్ని, పోలీస్ యంత్రాంగాన్ని దర్శించిన ఆయన, మరి సోషల్ వర్కర్స్ని దర్శించు ప్రభా. అయినా ఎవరు కావాల్సిన ఎవరు శక్తి కొలిది వారు ప్రయాసపడుతున్నారు తండ్రి. అందరిని దీవించు, ఆశ్రదించండి నాయన తండ్రి. నేనా నీకు నీ బిడ్డలందరూ ఆయన ప్రతి ఒక్కరిని నీ కవిట్లో నీ రెక్కల చాటు దాచిపెట్టి భద్రపరచం ప్రార్థిస్తాం. మా ప్రభుత్వ అధినేతలకు సరైన జ్ఞానం నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. నీవే మహింపొందమని రేపటి కోసం మమ్మల్ని సిద్ధపరిచి నీవే మహింపొందమని, ఒక్కొక్క కుటుంబంలో నేను సంతోష సమాధానాలు శాంతి నెమ్మది ప్రసాదించి నీవే మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా దినహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధము చేసి మరి క్షమించు ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేకాకీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడిన ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి బిడ్డకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. యేసు మాటలు జీవ జలములు, యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు. జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చుబాటలు. జీవ జలములు, జీవ జలములు, జీవ జలములు.